హాయ్ అండి, అందరూ బాగుండరా? నేను మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టడం కారణం ఏంటంటే, ఒక డ్రైవర్లో నాకు మాత్రమే వీడియో పెడతా ఉండ. మా ఇంట్లో మన శుక్రవారం ఒక విషయం జరిగింది. ఇల్లేమో స్వీట్లు ఆర్డర్ చేసుకున్నారు. ఆర్డర్ చేసుకున్నాక నన్ను పోయి తీసుకురమ్మని చెప్పిండ్రు. నేను పోయినా తీసుకుని పోయి అద్దం కొట్టినా. అప్పుడు అద్దం దించిండు, స్వీట్లు ఇచ్చేసిండు. అతను డబ్బు ఏదని అడిగిండు నన్ను. నేను డబ్బు మరి తేలేదు, నీకు లే నీకు ఒళ్ళు పంపలేదా అంటే లేదు, అదే బతాకులో పంపుతారు కదా పంపలేదా అంటే పంపలేదు అన్నారు అన్నాడు. సర్లే, నేను వెనక్కి తిరుక్కున్నా మా దాన్ని అడుగుదామని. ఇంకా తర్వాత నా వెనకాల ఎత్తుక్కొని వచ్చేసరికి ఆ గేటు దగ్గరనే ఇలా కూతురు ఉన్నది, మా ముసలాడు కూతురు ఉన్నది. అంటే పెద్దది ఆమె, చిన్నదేం కాదు, పెళ్ళైనామా పెద్ద ఆమె. ఆమె ఇదిగో సుభద్ర, ఆ స్వీట్లు నా చేతికి ఇచ్చేసి పతాక తీసుకెళ్ళి అదే బేసిక్ బతాక తీసుకెళ్ళి అది ఎంత గోకించుకొని రా అన్నది. వాడు నేను అక్కడికి వెళ్ళలే, ఇంకా ఆమె దూరంగానే ఉంది. లేదు మా అమ్మ, నీ వివరంగా చెప్పాలా? లేదు మేడం అని చెప్పాలా? వాడు పెద్ద గంభీరంగా, లేదు నా దగ్గర అట్లా గోకునేది లేదు, నా దగ్గర క్యాష్ కావాలి, నాకు నా దగ్గర క్యాష్ అయితేనే నేను తీసుకుంటాను. అంటే లేదు, మీ ఓనర్తో మాట్లాడినాను, అది ఫోన్పేలో అదే ఏదో ఉంది అని ఉందంట, క్యాష్ లేదు నా దగ్గర అన్నది. లేకుంటే నాకు సంబంధం లేదు, నాకు కావాలని. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? కుదురుగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని అని అన్నది. నేను కూడా సర్లే వదిలేయి అంటాడా, నేను వదిలేయి అంటావు నువ్వు నన్ను, ఎందుకు అంత గంభీరంగా మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు అని ఏం అరబ్బులో తిట్టింది. అరబ్బులో తిడితే నన్ను ఎందుకు తిడతావు అని అని వాడు తిరిగి తిట్టిండు. ఆమెనంగా ఇది గబగబగబు నాలుగు తిట్టేసి ఆమెను లోపలికి వచ్చేసింది. వానికి డబ్బులు ఇవ్వకుండా బతాక ఇవ్వకుండా వచ్చేసింది. ఆమె వచ్చేసి వాడు ఓనర్కి ఫోన్ చేసింది. ఓనర్కి ఫోన్ చేసి వాడు వాడు ఇండియా వాడు అట్టాటోడు ఇట్టాటోడు అద్ది ఇద్ది బండోడు ఆయనని అంత సుమారుగా ఒక 10 నిమిషాలు వాదించింది. అంతలోకి వాళ్ళ నాయన వచ్చిండు, ముసలోడు పెద్ద ముసలోడు వచ్చిండు. ఏమైంది ఏం కథ అని నన్ను అడిగిండు. అది పలికే 3 మినిట్లు లేదు, అది గొడవ పడుతుంది అని ఫోన్ చేసి అడిగితే ఇట్లా సంగతి ఏదో ఒక ఏదో బతాక గురించి లే అని అన్నాను. ముసలోడు ఆమెను ముసలోడు వెళ్ళిపోయాడు. ఆ ముసలోడు అని కదా పెద్ద పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు కూడా పెద్ద పోలీసుడు, వాడు వెళ్ళిపోయాడు. ఓ అమ్మ కొట్టేస్తారేమో అని చెప్పి డ్రైవర్తో నేను వెళ్ళా. ఆమెను ముసలోడు ఇంకా ఏ విషయమూ అడగలే, పోయి నుంచి అన్నాడు. అని అంటే అంతలేక ఈడు వచ్చిండు, వెనకాల పోయిండు కదా ఈడు. ఈడు జేబులో అది చూపించి కార్డు చూపించి, నేను పెద్ద పోలీసును, నిన్ను తలుచుకుంటే కనుక నిన్నేమేం చెచ్చకోవేట్లో పోయి నుంచి అని వాడు అరిచిండు. ఆమె అరిచేసిండు, వచ్చిండు. అప్పటికప్పుడు ఓనర్కి ఫోన్ చేసిండు. ఇట్లా ఇది కొట్టాడుతుంది, ఓనర్ వాడితో కొట్టాడుతున్నాడు. మొత్తానికి ఏం జరిగిందంటే 6 దినారులు అంటది, 6 దినారు స్వీట్లు ఎగనొక్కింది. మేము పని మనుషులు వచ్చినప్పుడు బండి దిగడం కాదు కదా, కనీసం అద్దం కూడా దించరు బండిలు. మేము బండి కొడితే అప్పుడు అద్దం ఉషులు చూసుకుంటూ ఉంటారు. బండి దించితే అద్దం దించితే అప్పుడు వస్తువులు తీసుకుంటాం మేము. అదే వీళ్ళు కోయటోళ్ళు వచ్చిండ్రు అనుకో, బండి దిగుతారు, గేట్ కాడికి తీసుకొచ్చి ఇచ్చారు, గౌరవంగా ఇచ్చారు, బాగానే ఉంది. మాకంటే పని మనుషులకి ఏదో ఎట్లో ఇచ్చేస్తారులే, మేము కూడా ఇంకా పట్టించుకోం, మేము పని మనుషులం కదా అని. వాళ్ళతో మాట్లాడేటప్పుడన్నా చాలా ఏదో రిక్వెస్ట్గా మాట్లాడండి. మీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, మీ సమస్యలు మీకు గొడవలు ఉండి ఏదన్నా కోపంలో ఏదన్నా అనుకోవచ్చు, కానీ వాళ్ళు పడరు కదా మా కోపంలో. మాకు కూడా ఒక ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళు పిలిచినప్పుడు మాత్రము ఖచ్చితంగా చిన్నంగా మెల్లంగా పలకాలి, లేదంటే కనుక అప్పుడే వాళ్ళకి ఎత్తుకుంటుంది రోగం. సరేనండి, డ్రైవర్లు మన తెలుగు డ్రైవర్లు జాగ్రత్తగా చేసుకోరు, ఎవరైనా కానీ తెలుగు వాళ్ళే కాదు, ఇంకా నేను తెలుగులో చెప్తాను కదా, జాగ్రత్తగా చేసుకోరు. ఆ రోజు అయితే చాలా భయం వేసింది నాకు, 2 రోజులు వాళ్ళ టెన్షన్ కొట్టేస్తారేమో అన్న టెన్షన్ పడింది నాకు. ఎట్లా దేవుడు దేవలోని కొట్టలే, ఆ ఓనర్ ఉంచిండో పనిలో పీకేసిండో, ఇది దేవుని తెలాలా వాని తెలాలా.